Hello friends, welcome to Yashwitha's Tasty Kitchen. Iroju recipe spicy kodiguddu guntur karam ela prepare chesukovalo chuddam. Vedi annamlo ee karam inka koddi neyyi veskon tinte chaala kammaga untundandi. Rendu muddalu extra ne tintaru anta kammaga untundi. Video start chese mundu ippudu man channel ne subscribe chesukopothe please subscribe chesukondi. Pakkane unna bell icon click cheyandi. Recipe elanda comment vasthe tappakunda comment cheyandi. రెసిపీ నచ్చినట్లయితే ప్లీజ్ మీ ఫ్రెండ్స్కి షేర్ చేయండి. మరి కోడిగుడ్డు కారం కావాల్సిన ఇంగ్రీడియంట్స్ చూసేద్దామా. రెడ్ చిల్లీస్, ఆనియన్స్, ఎగ్స్, గార్లిక్, సాల్ట్, ఆయిల్, కర్రీ లీవ్స్, మస్టర్ సీడ్స్, జీరా, చెన్నదాల్, ఉరద్దాల్. ఫస్ట్ ఒక మిక్సీ జార్ తీసుకుని అందులోకి ఎండుమిరపకాయలు యాడ్ చేసుకోవాలండి. మీ క్వాంటిటీ బట్టి, మీ కారం బట్టి ఎండుమిరపకాయలన్నీ యాడ్ చేయాల్సి వస్తుంది. అలాగే 1 టేబుల్ స్పూన్ సాల్ట్ యాడ్ చేసి మూత పెట్టి ఫైన్గా పౌడర్ లాగా ప్రిపేర్ చేసుకోవాలి. చూడండి, ఈ విధంగా ఫైన్గా పౌడర్లాగా ప్రిపేర్ చేసుకున్న తర్వాత వెల్లుల్లి రెబ్బలు కొన్ని తీసుకోవాలండి. అలాగే ఇలా ఆనియన్స్ రెబ్బలు కట్ చేసుకొని పెట్టుకోవాలి కొద్దిగా పెద్ద సైజు. ఈ విధంగా కట్ చేసుకోవడం వల్ల మనకి పేస్ట్ అనేది చాలా బాగా వస్తుంది. మూత పెట్టి మిక్సీ పట్టుకోవాలండి. మెత్తగా పేస్ట్ లాగా పట్టుకోవాలి. అక్కడక్కడ ఆనియన్ పీసెస్ ఉన్నా పర్లేదు, ఈ విధంగా మెత్తగా పేస్ట్ లాగా పట్టుకోవాలి. ఇప్పుడు ఒక పాన్ పెట్టుకొని ఇందులోకి 2 టేబుల్ స్పూన్ ఆయిల్ యాడ్ చేసుకోవాలి. మీకు కావాలంటే ఎక్కువ కూడా యాడ్ చేసుకోవచ్చు. ఇందులోకి నేను ఈ కారం సరిపడా 3 ఎగ్స్ అనేవి తీసుకుంటున్నానండి. మీకు కావాలంటే కొద్ది ఎగ్స్ అనేవి ఎక్కువ కూడా యాడ్ చేసుకోవచ్చు. నేను 3 ఎగ్స్ మాత్రం తీసుకుంటున్నాను. వీటన్నిటిని ఈ 3 ఎగ్స్ని యాడ్ చేసుకొని ఫ్రై చేసుకోవాలి ఆయిల్లో. ఎందుకంటే ఈ కారం అనేది నిల్వ ఉంటుందండి, స్మెల్ అనేది రాకుండా. ఈ విధంగా ఆయిల్లో ముందుగా ఫ్రై చేస్తే 4 to 5 డేస్ అనేవి మనకి నిల్వ ఉంటాయి. కాబట్టి ఈ విధంగా ఆయిల్లో ఫ్రై చేసుకోవాలన్నమాట. ఇప్పుడు ఇందులోకి 1/2 టేబుల్ స్పూన్ సాల్ట్ యాడ్ చేసుకొని ఈ విధంగా ఆయిల్లో పచ్చివాసన పోయే వరకు ఫ్రై చేసుకోవాలి. అస్సలు స్మెల్ రాదండి. 4 to 5 డేస్ ఉన్నా కూడా ఈ కారం అనేది చాలా బాగుంటుంది. ఈ విధంగా ఈ ఆయిల్లో ఫ్రై చేసుకోవాలి. బాగా ఫ్రై అయిపోతే సరిపోతాయండి. చూడండి, ఇవి ఫ్రై అయిపోయాయి. వీటిని ఒక 10 నిమిషాల పాటు పక్కన ఉంచుకోవాలి. కారం ప్రిపేర్ చేసుకున్న తర్వాత వీటిని యాడ్ చేసుకోవాలి. ఇప్పుడు అదే పెన్లో మరో 5 టేబుల్ స్పూన్ ఆయిల్ యాడ్ చేసుకోవాలండి. మీకు ఆయిల్ అనేది ఎక్కువే పడుతుంది, మీకు కావాలంటే ఎక్కువ కూడా యాడ్ చేసుకోవచ్చు. ఇప్పుడు ఇందులోకి పచ్చిశనగపప్పు 1/2 టేబుల్ స్పూన్, జీలకర్ర 1/2 టేబుల్ స్పూన్, ఆవాలు 1/2 టేబుల్ స్పూన్, మినప్పప్పు 1/2 టేబుల్ స్పూన్ యాడ్ చేసుకోవాలి. అలాగే ఎండుమిరపకాయలు కరివేపాకు యాడ్ చేసుకోవాలి. ఇవి కొద్దిగా కలర్ వచ్చిన తర్వాత ఇందులోకి ముందుగా మిక్సీ పట్టుకున్న కారాన్ని ఇందులోకి యాడ్ చేసుకోవాలండి. మీకు ఆయిల్ ఎక్కువ ఉండాలంటే ఎక్కువ యాడ్ చేసుకోండి, తక్కువ కావాలనుకుంటే తక్కువ యాడ్ చేసుకోండి. నేను కొద్దిగా మీడియంగా యాడ్ చేశాను. ఈ ఆయిల్లో ఈ కారం పచ్చివాసన పోయే వరకు, మంచి స్మెల్ వచ్చే వరకు ఫ్రై చేసుకోవాలండి. 10 మినిట్స్ పాటు ఫ్రై చేసుకోవాలి. అప్పుడు మనకి ఈ కారం అనేది పచ్చివాసన పోయి 4 నుంచి 5 రోజుల వరకు నిల్వ ఉంటుంది. మనం ఆల్రెడీ సాల్ట్ అనేది యాడ్ చేసామండి. మరొక 1 టేబుల్ స్పూన్ సాల్ట్ కూడా యాడ్ చేస్తున్నాను. 1 టేబుల్ స్పూన్ సాల్ట్ సరిపోదు కాబట్టి మరో 1 టేబుల్ స్పూన్ సాల్ట్ కూడా యాడ్ చేసేసి ఈ ఆయిల్ మొత్తం ఈ కారం మొత్తం పీల్చుకుని వేస్తుందండి. ఆయిల్ కొద్దిగా బయటకు వదులుతున్నప్పుడు మనకి కారం అనేది కరెక్ట్గా ఫ్రై అయిపోయి పచ్చివాసన పోయిందని తెలుస్తుంది. చూడండి, ఈ కారం అనేది కలర్ కూడా చేంజ్ అయిపోయింది. ఆయిల్ కూడా కొద్దిగా బయటకు వస్తుంది. ఆయిల్ తక్కువ వేయడం వల్ల మనకి అంతగా కనిపించట్లేదు. ఇవి ఈ కారం అనేది బాగా ఫ్రై అయిపోయింది. ఇప్పుడు ముందుగా ఫ్రై చేసి పెట్టుకున్న కోడిగుడ్డు ముక్కల్ని ఇందులోకి యాడ్ చేసుకోవాలి. యాడ్ చేసుకొని ఈ పీసెస్కి కారం బాగా పట్టేలాగా మిక్స్ చేసుకోవాలండి. ఇది ఈ కారం చేసిన 1 అవర్ తర్వాత తింటే ఈ కోడిగుడ్డు పీసులు ఈ కారాన్ని పీల్చుకొని చాలా టేస్టీగా ఉంటుందండి. ఈ విధంగా కోడిగుడ్డు పీసులకి ఈ కారం మొత్తం పట్టేలాగా మిక్స్ చేసుకోవాలి స్లో ఫ్లేమ్లో. కారం కూడా మీడియం ఫ్లేమ్లోనే 10 మినిట్స్ పాటు ఫ్రై చేసుకోవాలండి. ఈ విధంగా ఫ్రై చేసుకుంటూ ఉండాలి. ఒక 5 మినిట్స్ తర్వాత ఇందులోకి 1/2 లెమన్ పిండుకోవాలండి. మీకు కావాలంటే యాడ్ చేసుకోండి. యాడ్ చేస్తేనే టేస్ట్ అనేది బాగుంటుందండి. పుల్ల పుల్లగా కారంగా చాలా బాగుంటుంది. ఇప్పుడు ఈ కారం రెడీ అయిపోయిందండి. ఈ కారం మనకి ప్రిపేర్ అవ్వడానికి 15 మినిట్స్ అనేది పడుతుంది. ఈ కారాన్ని ఒక బౌల్లోకి తీసేసుకోవడమే అంతే. కారం చాలా ఈజీగా ప్రిపేర్ చేసుకోవచ్చండి. చాలా తక్కువ ఇంగ్రీడియంట్స్తో చాలా టేస్టీగా ఉంటుందండి.
వేడి వేడి అన్నంలో కొద్దిగా నెయ్యి కారం యాడ్ చేసుకొని తింటే చాలా టేస్టీగా ఉంటుంది. రెండు ముద్దలు ఎక్కువే తింటారు, అంత కమ్మగా ఉంటుంది, చాలా బాగుంటుందండి. మీరు కూడా ఒకసారి ట్రై చేయండి. మీకు ఈ రెసిపీ ఎలా వచ్చిందో ప్లీజ్ కామెంట్ బాక్స్లో తప్పకుండా కామెంట్ చేయండి. అలాగే సబ్స్క్రైబ్ చేసుకోవడం మాత్రం మర్చిపోకండి. ప్లీజ్ సపోర్ట్ మీ ఫ్రెండ్స్. థ్యాంక్స్ ఫర్ వాచింగ్. ప్లీజ్ సబ్స్క్రైబ్ మై ఛానల్.